నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ గతంలో మీరు చాలా లెటర్స్కి కంపారిజన్ చేస్తూ మరి వాళ్ళలో ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి, బెస్ట్ నంబర్ ఏ విధంగా పెట్టుకోవచ్చు, ఏ లెటర్ కాంబినేషన్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఏ అండ్ ఎస్ లెటర్ గురించి ది బెస్ట్ ఇచ్చినారు మీరు. ఇవాళకి ఎస్ అనే లెటర్ మీద మీరు ఏం మాట్లాడినా ఏది ఇచ్చేసినా కూడా రీసెర్చ్ మొత్తం ఉంటుంది, దానికి తగ్గట్టుగానే అంటే గతంలో వాళ్ళ ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండింది, ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా లెటర్ ఏ గురించి కూడా మీరు చాలా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, అంటే వీళ్ళకి ఇలా ఉంటుంది ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి. అయితే ఏ అండ్ ఎస్ లెటర్ ఎప్పుడూ గొప్పవని చెప్తూ ఉంటారు కదా, ఈ ఏ అండ్ ఎస్ లెటర్ కాంబినేషన్లో కనుక్కుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు, అండ్ దానితోపాటు కంపారిజన్లో కూడా ఏ అండ్ ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి వీళ్ళ లైఫ్ స్టైల్కి, ఎందుకంటే రెండు ది బెస్ట్ లెటర్స్ అండ్ దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉంటారు, ఏ విధంగా ఉంటుంది? సో మీరు చెప్పినట్టు నాన్న, లెటర్ ఏ గురించి మనం కొన్ని వందల వీడియోస్ చేసాము, లెటర్ ఎస్ గురించి కొన్ని వందల వీడియోస్ చేసాము. ఇక్కడ లెటర్ ఏ క్వాలిటీస్ ఏంటి, ఎస్ క్వాలిటీస్ ఏంటి, ఈ రెండు టాప్ లెటర్స్ ఎందుకు అయ్యాయి, రాంగ్ నంబర్స్ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి క్లియర్గా చెప్తాను. సో లెటర్ ఏ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. లెటర్ ఏ ఇస్ ద ఫస్ట్ బోర్న్ లెటర్. మనకు ఉన్న 26 అక్షరాల్లో మొదటి అక్షరం ఏ, ఫస్ట్ నంబర్ 1 అనేది సూర్యప్రభావం. లెటర్ ఏ సంఖ్యాబలం కూడా ఒకటే. లెటర్ ఎస్ వచ్చి 19th ఆల్ఫాబెట్ 1+9 మళ్ళా 1. 19 నంబర్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. 19 నంబర్లో ఉన్న లెటర్ ఎస్ ప్లేస్ కబాలా సిస్టంలో ఎస్ వాల్యూ 1, చాల్డిన్లో ఎస్ వాల్యూ 3. 1 అనేది సూర్యప్రభావం, ఏ కూడా 1 సూర్యప్రభావం. అందుకే లెటర్ ఏ అండ్ ఎస్ ఆర్ ద బెస్ట్ లెటర్స్. కాకపోతే లెటర్ ఏకి పేర్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్న తట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఒక స్టేజ్ వరకు. నెగిటివ్ ఎక్కువ ఉంటే లెటర్ ఏ పడిపోతుంది. ఎస్ లెటరు 20% నెగిటివ్ ఉన్నా, అంటే 80% పేరు బాగున్నా 20% బాగాలేకపోయినా తట్టుకోలేదు. అంటే ఏ లెటరు 40% బాగాలేకపోయినా 50% బాగాలే తట్టుకునే కెపాసిటీ ఉంది. లెటర్ ఎస్కి 20% బ్యాడ్ లెక్ పడిపోతారు. సో ఫస్ట్ ఏని ఎందుకు గ్రేట్ లెటర్ అంటాం, గ్రేట్ లెటర్ ఎందుకంటే మన గొప్ప వాళ్ళు చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరూ కూడా ఏ లెటర్ వాళ్ళే. సో అశోక ది గ్రేట్, ది గ్రేట్ అని ఎవరిని అంటామంటే ముగ్గురినే, అశోక ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్, వీళ్ళంతా ఏ లెటర్ వాళ్ళు, ఏ లెటర్ వాళ్ళు. ఏ లెటర్ అనేది నంబర్ 1. సో వీళ్ళు నంబర్ 1గానే ఉంటారు లైఫ్ అంతా, చనిపోయినా హిస్టరీలో నిలిచిపోతారు. ఏ వాళ్ళు టాప్ ప్లేస్, వీళ్ళు లైఫ్లో ఏ పని చేసినా నంబర్ 1గా ఉంటారు. సో స్ట్రాంగ్ పీపుల్, ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, సైకలాజికల్లీ స్ట్రాంగ్. సో లెటర్ ఏ ఆకారం ఇలా ఉంటుంది పిరమిడ్ లాగా, శక్తివంతమైన మనం లెటర్. ఓంకారంలో ఎంత శక్తి ఉందో ఈ లెటర్ ఏకి అంత శక్తి ఉంటుంది. సో లైఫ్ లాంగ్ గెలుస్తూనే ఉంటారు. సో ఏ లెటర్లో అమితాబ్ బచ్చన్ తీసుకున్నా, ఐశ్వర్ రాయ్ తీసుకున్నా, వాళ్ళ కొడుకు అభిషేక్ బచ్చన్ తీసుకున్నా, సో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అమీర్ ఖాన్ తీసుకున్నా, అక్షయ్ కుమార్, నెలలో ఒక సినిమా బయట వచ్చేస్తుంది, నెలకు ఒక సినిమా వచ్చేస్తుంది. సో సంవత్సరానికి 13 హీరో కృష్ణ గారు చేసినట్టు. సో మన అన్ని క్వాలిటీ బాగుంటాయి మళ్ళీ. సో లెటర్ ఏ ఆయన, అక్షయ్ ఖన్నా ఏ. సో లెటర్ ఏ వాళ్ళు హైలీ టాలెంటెడ్, వర్సటైల్ యాక్టర్స్, యాక్టర్లు అయితే మనీ అర్న్ చేయడం చాలా ఈజీగా చేయగలరు, చెమట పట్టకుండా సంపాదించేయగలరు, అండ్ వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్పినా జనాలు వింటారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇది ఏ. సో ఏలో ఏంటంటే నెగిటివ్ ఉన్నా తట్టుకునే కెపాసిటీ ఏకు ఉంటుంది, నెగిటివ్ ఎక్కువైతే ఏ లెటర్ కూడా తట్టుకోలేదు. సో లెటర్ ఎస్ తీసుకుంటే ఎస్లో వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు రైజ్ అవుతారు, ఎందుకంటే నంబర్ 1 ప్రభావం. సూర్యుడు ఏమంటే టైంకి లేయండి, పని చేయండి, పంక్చువాలిటీగా ఉండండి, సో టార్గెట్స్ రీచ్ అవ్వండి అని సూర్యుడు వీళ్ళకి ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. సూర్యప్రభావంలో లెటర్స్ అన్నీ కూడా గెలుస్తూనే ఉంటాయి. ఈ లెటర్ ఎస్ కూడా 1, కానీ ఈ లెటర్ ఎస్ 1 వల్ల ఏమంటే తొందరగా స్టార్ట్ అవుతారు, తొందరగా సంపాదనలోకి వెళ్తారు. శ్రీదేవి 5 సంపాదించింది, సావిత్రి చిన్న ఏజ్ నుంచే, సిల్క్ స్మిత చిన్న ఏజ్ నుంచే, సో సుశాంత్ సింగ్ చిన్న ఏజ్ నుంచే. బట్ అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి లెటర్ ఎస్కి, ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు చాలా దయాగుణం ఎక్కువ. ఏ వాళ్ళు హెల్పింగ్ అడిగాడు అనుకోండి మనం, 150,000 ఇవ్వండి వాళ్ళు,
5,000 10,000 సాయం చేస్తారు, 10% చేస్తారు. లెటర్ ఎస్ వాళ్ళు, వీళ్ళ దగ్గర లక్ష ఉంటే ఇంకొక లక్ష అప్పు చేసి దానం చేసే గుణం లెటర్ ఎస్ వాళ్ళకి. ఎవరినైనా ఈజీగా నమ్మేసే గుణం ఎస్ వాళ్ళకి, తొందరగా మోసపోయే గుణం ఎస్ వాళ్ళకి. లెటర్ ఎస్లో ఉన్న అమ్మాయిలు 75-80% లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. 50-60% ది లవ్ ఫెయిల్యూర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. ఇక్కడ లవ్ లైఫ్ ఫెయిల్యూరే 50-60% లవ్ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్యూర్ అంటే, అంటే నమ్మినోళ్ళు మెయిన్గా భర్త మోసం చేసే అవకాశం లెటర్ ఎస్. సావిత్రి గారికి ఏమైనారు, భర్త మోసం చేస్తే డిప్రెషను, మధ్యాహ్నం బానిస అవ్వడము, కోమాలోకి వెళ్ళడం. 42 షీ గాట్, షీ డైడ్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్. సుశాంత్ సింగ్ సూసైడ్ అంటున్నారు, కొంచెం చంపేశారంటున్నారు, అది కోర్టు డిసైడ్ చేయాలి, బట్ హీఈ్ నో మోర్. 33కి హీఈ్ నో మోర్, సుశాంత్ సింగ్. సో ఈ లెటర్ ఎస్ తీసుకుంటే శ్రీదేవి గారు కూడా అన్హ్యాపీ ఎండింగే. సో దాంట్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో లెటర్ ఎస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి గుణమున్న వాళ్ళు, సూర్య దీవెనల వల్ల వీళ్ళు పైకి వస్తారు. బట్ ఎస్ వాళ్ళు నంబర్ బలది పడిపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, లెటర్ ఎస్ వాళ్ళు పేర్లో రాంగ్ నంబర్స్ మీకు తెలిసిపోతాయండి. ఏం చేస్తే కలిసి రాకపోవడం, డబ్బులు ఇచ్చి తిరిగి రాకపోవడం, మనం మంచి చేస్తే చెడు అవ్వడం, మనం మంచి చెప్తే చెడుగా తీసుకోమంతకు మనతోనే రివర్స్ కొట్లాట్లు అవ్వడము, కోర్టు కేసెస్, లిటిగేషన్స్. లెటర్ ఎస్ వాళ్ళు ఎక్కువ మంది రాంగ్ నెంబర్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కష్టపడినా ఫలితం ఉండదు. వాళ్ళకి ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి, లెటర్ ఏలో ఉండి డౌన్లో ఉన్న, లెటర్ ఎస్లో ఉన్న డౌన్లో వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. లెటర్ ఏ వాళ్ళకి లక్కీ స్టోన్ రూబీ, మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. లెటర్ ఎస్ వాళ్ళకి అమితిస్ట్, చాలా మంచి స్టోన్. సో తెల్లో సుగంధ నీలం అంటారు, అమితిస్ట్. మోర్ దెన్ 7 క్యారెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్ ఇన్ ద నెక్ మెడల్ వేసుకోండి. లెటర్ ఎస్ వాళ్ళు గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి, గ్రీన్ అస్సలు వాడకండి. ఏ వాళ్ళు కూడా గ్రీన్ వాడకూడదు, కంప్లీట్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి. ఇద్దరు కూడా ఏ అండ్ ఎస్ వాళ్ళు 6/15/24లో ముఖ్యమైన పనులు చేయకండి, ముఖ్యమైన అగ్రిమెంట్లు చేయకండి. 8/17/26లో ముఖ్యమైన అగ్రిమెంట్లు చేయకండి. ఈ ఏ అండ్ ఎస్ ఇద్దరు కాంబినేషన్లో కూడా మీరు 6వ తేదీ పుట్టిన వాళ్ళని కానీ 8వ తేదీలో పుట్టిన వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకోకండి, అవాయిడ్ చేయండి. వి లెటర్ని అవాయిడ్ చేయండి మ్యారేజ్కి, హెచ్ లెటర్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా. సో ఎన్ లెటర్ అవాయిడ్ చేయండి. సో మిగతా లెటర్స్ని మనం జాగ్రత్తగా డేట్, మంత్, ఇయర్ చూసుకొని. సో నా క్లయింట్స్ అడిగినప్పుడు నేను చెప్తున్నా, ఈ నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోండి, ఈ నంబర్లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ నంబర్లో డైవర్స్ చెప్తున్నా. కాబట్టి జాగ్రత్త ఏంటంటే, వివాహం అనేది 100 ఏళ్ళ ఆనందం జీవితం ఇది. కాబట్టి నన్ను కన్సల్ట్ అయితే ఆన్లైన్లో ఆ జాగ్రత్త కూడా చెప్తాను. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఎలా తెలుస్తుంది, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా, ఏ పని చేసినా కలిసి రాకపోయినా, లేదా ఎవరితో మంచిగా చెడు వస్తున్నా, వాళ్ళు వాళ్ళ పేర్లో చిన్న మార్పు చేసుకుంటే ఖచ్చితంగా 100కి 100% వాళ్ళ లైఫ్ బాగుండేలాగా. అంటే న్యూమరాలజీ ఉంటారంటే, నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవబలం. మీ పేర్లో ఒక అక్షరం మార్చి మీ పేరుని మంత్రంలా మారుస్తాం. సో జనాలు పిలిచే కుందికి మనం పైకి రావాలన్నా డౌన్ అవ్వాలన్నా జనంలో ఉంచే. సో జనం తలిచే కుందికి మీరు పైకి వస్తారు. సో హీరో నితిన్లో ఒక లెటర్ ఏ యాడ్ చేసి అంతే, మురుగదాసులో 20 ఓ పెట్టాం, తమన్నాలో ఏ హెచ్ యాడ్ చేసాం. సో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి లాస్ట్లో వై బదులు ఈ పెట్టాం, ఎవరు రెడ్డే అనట్లేదు. సో వాడే విధానం అమీర్ఖాన్ WA, యడియూరప్పన్ నాన్నగారు యడియూరప్పని మార్చారు 2006లో. సో వీ హ్యావ్ గివన్ కరెక్షన్ టు మోర్ దెన్ 37 లాక్స్ క్లయింట్స్, ఆల్ ఆర్ హ్యాపీ. సో నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ ప్రతిరోజు పండగలా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. అయితే చాలామంది ఎలా అనంటే, నేమ్ కరెక్షన్స్ కోసం ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా అనంటే, ఎవరైనా సరే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు ఆ అపాయింట్మెంట్కి ఏ విధంగా ఫీ కన్స్ట్రక్షన్స్ కావండి, ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే వెళ్తారు. కాబట్టి అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? 2019 ఎండింగ్ వరకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళం నాన్న. సో అప్పుడు ఎవరు కూడా మనం పేరు ఎలా ఉందో చెప్పే అవకాశం రాలేదు. బట్ March 2020, ఐ థింక్ March 16 నుంచి 37 మంత్స్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. కారణం ఏమిటంటే, ఒకప్పుడు రైజ్ అయిన కరోనా కేసెస్ మళ్ళీ అప్పుడు రైజ్ 10,000 దాటింది ఇండియాలో. నేను ముందు జాగ్రత్త తీసుకుందాం అనుకున్నాను. WHOలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, కంటిన్యూ వేవ్స్ ఉంటాయి బెటర్, ఎందుకంటే నాకు 75 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు నాన్న. నేను మార్నింగ్ మన హైదరాబాద్ ఆఫీస్లో వర్క్ చేస్తే మళ్ళీ అమెరికన్ క్లయింట్స్కి రాత్రి 2-3 అయిపోతా ఉంది.
సో నేను 37 మంత్స్గా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. సో చాలామంది డౌట్ ఉండొచ్చు, డైరెక్ట్ ఇవ్వడం లేదు కదా, మళ్ళీ నా పేరు బాగుందా లేదా. సో అదన్న చెప్తే బాలిన వాళ్ళు కల ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటాము, ఫీజు కట్టాలి, చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే, మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అంటే మన ప్రోగ్రామ్ చూసి మీకు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రము పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు పెడితే కరెక్షన్ అవసరమా లేదా స్క్రీన్ చేసి చెప్పేస్తాను. అవసరం ఉన్నవాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది వన్ టైం ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. సో మీరు పంపించాల్సింది పూర్తి పేరు, కాలింగ్ అంటే సర్నేమ్తో కూడా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కాలింగ్ నేమ్. సో నంబర్స్ రాసుకోండి, ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. 9121685513, 9121685513, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఓన్లీ వాట్సాప్ చేయండి, దయచేసి కాల్స్ చేయకండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. దట్ లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. ఈ త్రీ నంబర్స్ కూడా మన స్క్రీన్లో ఉన్నాయి, నీట్గా నోట్ చేసుకొని మీరు వాట్సాప్ చేసినాక 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. దయచేసి మీ సమస్యలు ఏది పెట్టకండి, నేను మీకు వాయిస్ ఇస్తాను, నేను మీకు చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చిన్నపిల్లలకు దయచేసి పేర్లు పెట్టకండి, అంటే న్యూ బోర్న్ బేబీస్, నా 3 నెలలు 4 నెలల పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటూ పెడుతున్నారు. ఈరోజు బాగాలేదని చెప్తే రేపు ఇంకో పేరు పెడుతున్నారు. సో నా రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ కూడా ఏమంటే, చిన్నపిల్లలకి ఇక్కడ స్క్రీన్లో ఉన్న నంబర్స్ డైరెక్ట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే మీకు పేర్లు ఒక 10 నేమ్ సజెస్ట్ చేస్తాను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా దయచేసి వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసు, అంటే ఒక నేమ్ కరెక్షన్ విల్ టేక్ 3 to 5 డేస్ టైం. సో మీరు ఎక్కడో ఉన్నప్పటికీ నా పక్కనే ఉన్నట్టు భావించి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 37 లాక్స్ క్లయింట్స్ ఉన్నారు, చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరెక్షన్లో స్పెల్లింగ్ ఎలా వాడాలి, మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ రోజులు ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, అసలు గ్రఫాలు, ఇవన్నీ నేను ఇస్తాను. కాబట్టి నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ముందుకెళ్ళొచ్చు అని మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో మీరు కేర్ తీసుకొని కొత్త పేర్లు ఏమైనా పెట్టించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ ఇది సమ్మర్ సీజన్, పెళ్ళిల సీజన్, సో ఎవరన్నా మంచి ముహూర్తం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆ టైంలో పర్టికులర్ టైం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.